నమస్కారం. తెలంగాణ యాత్రకు స్వాగతం. అగ్ని సోమాత్మకం జగత్ అన్నారు. ఈ విశ్వమంతా అగ్నిరసముల సమ్మేళనం. వాటిలో ఉన్న వైభవమే శివస్వరూపం. అనంతశక్తి స్వరూపుడిగా ఈశ్వరుడు గోచరిస్తాడు. తన లీలా వైభవ ప్రదర్శనంగా ఎన్నో మూర్తిమత్వాలను ప్రదర్శిస్తాడు. ఆ పరమేశ్వర రూపాంతరాల సన్నిధానంలోనిదే కోటి లింగేశ్వర స్వామి రూపంలో సిద్దిపేటలో వెలిసిన శ్రీ ఉమాపార్థివ కోటి లింగేశ్వర స్వామి వారిని ఇవాల్టి తెలంగాణ యాత్రలో సేవిస్తాం. నామస్మరణకే పులకించి వరాలిచ్చే నీలాకంఠుడు ఈశ్వరుడు. ఉద్దరుల ఉదకాలకే ఉబ్బి తబ్బింపయ్యే ఉబ్బులింగడు ఈ ఉమామహేశ్వరుడు. భస్మభూతలకే మురిసిపోయే బోలాశంకరుడు ఈ భవానీపతి. ఇంతటి శక్తి స్వలభుడు, దైవమైన పార్వతీ వల్లభుడు సిద్దిపేటలో వరసిద్ధి రాయకుడిగా కొలువై ఉన్నాడు. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ శ్రీకరుడు, శుభకరుడు, సర్వశ్రేయోదాయకుడు, సన్మంగళాకారుడు, సకల లోక ఆశ్రిత జనపోషకుడు సర్వేశ్వరుడు. శివమంటే శుభం, మంగళం, శాంతి, ప్రేమ, ఆనందం వీటన్నింటినీ ప్రసాదించే ఆదిదేవుడు శివుడు. సర్వం ఈశ్వరమయం, సకలం శివమయం. ప్రణవనాథ స్వరూపుడు ఆయనే, ప్రళయకాల రుద్రుడు ఆయనే. అలాంటి ఈశ్వరుడికి ఎన్నో నామాలు, మరెన్నో నామాంతరాలు. రూపం ఒకటే అయిన రుద్రుడికి ఎన్నో నామ వైరుక్షాలు ఉన్నాయి. ఆ సన్నిధానంలోని శివస్వరూపమే సిద్దిపేట ప్రశాంత్ నగర్లో ఉన్న శ్రీ ఉమాపార్థివ కోటి లింగేశ్వర స్వామి క్షేత్రం. ఆ సన్నిధానంలోని శివస్వరూపమే సిద్దిపేట ప్రశాంత్ నగర్లో ఉన్న శ్రీ ఉమాపార్థివ కోటి లింగేశ్వర స్వామి వారి క్షేత్రం మహిమాన్వితమైనదిగా పేర్కొంది. పరమహంస పరిద్వాజకాచార్యులు మదనానంద స్వామి స్వప్న వృత్తాంతం మేరకు పార్థివ లింగేశ్వర స్వామిని ప్రతిష్ఠించడానికి సంకల్పించారు. మదనానంద స్వామి కోటి లింగేశ్వరాలయం ప్రతిష్టకు అనుకూలమైన స్థలం కొరకు అన్వేషణ ప్రారంభించారు. అందులో భాగంగా ఆ విషయమై తన శిష్యులకు సంప్రదించారు. శిష్య బృందం వారి వారి గ్రామాలను సూచించారు. అయితే యాదృచ్ఛికంగా మాధవానంద స్వామి కొప్సల్ అనే గ్రామంలో ఉన్న సంగమేశ్వర స్వామిని సందర్శించారు. అదే సమయంలో స్వామీజీకి ఒక ఆలోచన వచ్చింది. ఏ గ్రామంలో దేవాలయాన్ని కావాలనుకుంటున్నారో ఆ గ్రామం పేరు రాసి ఆ చీటిని సంగమేశ్వర స్వామి వద్ద ఉంచమని తన శిష్యులతో చెప్పారు. ఆ ప్రక్రియలో సిద్దిపేట అని వ్రాసి ఉంది. శివ పురాణం ప్రకారం కలియుగంలో పార్థివ శివలింగం అంటే మట్టితో చేసిన శివలింగం. శివపురాణం ప్రకారం కలియుగంలో పార్థివ శివలింగం అంటే మట్టితో చేసిన శివలింగం. ఈ లింగాన్ని పూజించడం వలన సర్వశుద్ధరాయకం, శివ సాయిచ్యకం కారకం ఎన్నో పుణ్యఫలాలని, సకల శుభాల్ని అందించే పార్థివ లింగార్చనం సిద్దిపేట క్షేత్ర సందర్శనం ద్వారా సిద్ధిస్తుంది. గర్భాలయంలో కొలువైన లింగమూర్తిని కాశీక్షేత్రం నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. కోటి పార్థివ లింగాల్ని, శివకోటి నామప్రతుల్ని ఆ లింగమూర్తికి దిగువన భాగంలో నిక్షేపించారు. అందుకే ఈ స్వామివారి పార్థివ కోటి లింగేశ్వరుడు అయ్యాడు. మరి ఆ స్వామి దర్శనం ఎంత పావనకరమో కదా. తడకమడ్ల వంశం వారు స్థల దానానికి, ఆలయ నిర్మాణానికి ముందుకు రాగా 1979 May 26 అనగా సిద్ధార్థనామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నాటి నుంచి జ్యేష్ఠ శుద్ధ పంచమి వరకు ప్రతిష్టాపన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. కోటిలింగేశ్వరుడు కోరిన కోర్కెలను నెరవేర్చే కొంగు బంగారమని భక్తుల విశ్వాసం. వరంగల్ ప్రధాన రహదారి పక్కనే ఉన్న దేవాలయ స్వాగత ద్వారం భక్తులకు భక్తిపూర్వక ఆహ్వానాన్ని పలుకుతుంది. 2 శ్రేణులలో ఉన్న ఈ ద్వారం పైభాగాన ఈశ్వరుడు ముచ్చటగా 3 ఆకృతులలో ఉన్న భాగం భక్తులను ఆకర్షిస్తుంది. అల్లంత దూరం నుంచే కోటిలింగేశ్వర స్వామి గోపురం కనిపిస్తుంది. 4 అంతస్తులతో కూడిన ఈ రాజగోపురంపై పంచకలశాలతో పాటు పలు దేవిపుత్రుల ఫోటోలు కనబడతాయి. ఆలయ శిఖర సముదాయం రమణీయంగా, కమనీయంగా భక్తులను ఆకట్టుకుంటుంది. ఆలయ ప్రవేశం ద్వారంపై శివలింగాకృతి, అటూ ఇటూగా ద్వారపాలకులుగా శృంగి భృంగి నెలకొంటారు. గర్భాలయంలో మట్టితో చేయబడిన 1,000,000కి పైగా లింగాలన్నీ కోట్లాది శివ పంచాక్షరి రాతప్రతులతో తిలకృతులై గర్భాలయ అడుగుభాగంలో ప్రతిష్ఠించారు.
వాటిపై వారణాసి నుంచి తీసుకొచ్చిన లింగామూర్తిని ప్రతిష్ఠించారు. ఈ లింగాకృతి చంద్రరేఖ, భస్మరేఖ, పార్వతి, గంగాదేవి చిహ్నాలు స్వయంయుక్తంగా ఉండడం విశేషం. గర్భాలయంలో సమున్నత పీఠంపై ఉమాపార్ది వాకోటి లింగేశ్వర, హిమాద్రీశ గంగాధర, పాహిమాం రక్షమాం అంటూ నమస్కరించుకుంటున్నారు. కోటిలింగేశ్వరుణ్ణి చుట్టుకున్న శేషాఫోని పంచలోహాకృతి విశిష్ట అలంకరణగా ఫసిల్లుతుంది. గర్భాలయంలో కోటిలింగేశ్వరునికి భక్తులు ప్రతినిత్యం పంచామృతాలతో అభిషేకాలను స్వయంగా నిర్వహించుకుంటారు. అభిషేక ప్రియుడైన శివుడికి వివిధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహిస్తూ భక్తులు పులకిత మనస్విత్తులవుతున్నారు. ప్రతి సోమవారం శివ కళ్యాణాన్ని భక్తజన సమక్షంలో వైభవంగా నిర్వహిస్తారు. ఎడమవైపు శివపుత్రుడైన గణపతి విగ్రహం బాసిల్లుతుంది. గర్భాలయంలోని లింగాకృతికి ఎడమవైపు రాజరాజేశ్వరదేవి కొలువై ఉంటుంది. నల్లరాతితో తీర్చిదిద్దిన ఈ ప్రతిమ చతుర్భుజులతో సర్వ అలంకరణతో శోభితంగా ఉంటుంది. శ్రీ చక్రాయుక్త కొలువుదీరిన రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి నిత్య కుంకుమ పూజలు నిర్వహిస్తారు. కోటి లింగేశ్వర స్వామి క్షేత్రంలో పశుపతినాథుని విగ్రహం కొలువుదీరి ఉంటుంది. పరమేశ్వరుని పంచముఖాకృతులతో ఈ శివలింగ దర్శనం అర్చనం సకల శుభదాయకమని భక్తులు భావిస్తారు. ఓం నమశివాయ అనే పంచాక్షరికి సంబంధించిన ఈ సంఖ్యక రాత ప్రతిస్థూపాన్ని నిర్మించారు. అలాగే పంచముఖులతో కూడిన శివలింగం పశుపతినాథుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆలయ ప్రాంగణంలో శ్రీవల్లి దేవసమేత సుబ్రహ్మణ్య మందిరం, మారుతి మందిరం, గాయత్రీదేవి సన్నిధి, దత్తాత్రేయ మందిరం, శ్రీ మురళీకృష్ణ సన్నిధానం, నవగ్రహ మండపం, ఆలయ ప్రాంగణంలో జీవకల ఉట్టిపడే నందీశ్వరుడి విగ్రహం, సజీవమూర్తులుగా గోచరించే పార్వతీ పరమేశ్వరుల అందమైన విగ్రహాలు ఉంటూ భక్తులను విశేషంగా ఆకర్షిస్తాయి. క్షేత్ర వ్యవస్థాపకులైన శ్రీ మదనానంద స్వామివారి ఆశ్రయం కోసం వైవిధ్య పాఠశాల ఏర్పాటయింది. ఈ పాఠశాలలోని విద్యార్థులు వేద విద్యను అభ్యసిస్తూ ఉంటారు. భక్త కన్నప్ప గాథలు, శ్రీకాళహస్తికి సంబంధించిన ప్రతిమలు ఆలయం వెనుక భాగాన కనబరుస్తాయి. మదనానంద స్వామివారి అభిష్టానం మేరకు అవతరించిన పావన పుణ్యక్షేత్రం సిద్దిపేటలో ఉమాపార్దివా కోటిలింగేశ్వర స్వామి సన్నిధానం ప్రధానంగా ఈశ్వరుడు ఇక్కడ ముఖ్య దైవమైన ఎంతోమంది దేవతలని ఒకే దగ్గర భక్తులు దర్శనం చేసుకునే వెసులుబాటు లభిస్తుంది. ఈ సిద్దిపేట క్షేత్రాన్ని భక్తుల వరసిద్ధికి నిలువుగా పేర్కొంటారు. కోటిలింగేశ్వరుణ్ణి సేవించుకున్న వారికి సేవించుకున్నంత పుణ్యం, తిలకించిన వారికి అంతులేని పుణ్యం లభిస్తుంది. శివపురాణం ప్రకారం సృష్టికి శివుడే కారకుడు. ఆయన పరబ్రహ్మ స్వరూపుడు. బ్రహ్మ విష్ణువుల మధ్య లింగాకృతిగా మహాలింగంగా దర్శనమిచ్చారు. త్రిపురాసురుణ్ణి, దక్షిణుణ్ణి, గజాసురుణ్ణి, అంధకాసురుణ్ణి, యముణ్ణి గెలిచిన ఈ జగజత, ఈ జగదాంబపతి కోటిలింగేశ్వర స్వామిగా సిద్ధిపేటలో వేయించేసి సర్వదా సిద్ధిప్రాయకుడిగా నెలకొని ఉన్నాడు. శ్రీ స్వామివారి కృప మనందరిపై వర్షించాలని కోరుకుందాం. మరో తెలంగాణ యాత్రలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. శ్రీ ఉమాపార్థివ కోటిలింగేశ్వర స్వామివారు సిద్దిపేట పట్టణం లోపల 1979 సంవత్సరం లోపల ప్రతిష్ఠింపబడినారు. స్వామివారు శ్రీ మదనానంద సరస్వతి స్వామివారి చేత ప్రతిష్ఠింపబడ్డారు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ కోటిలింగేశ్వర క్షేత్రం లోపల అనేకమైనటువంటి కార్యక్రమాలు జరిగినాయి. భక్తులందరికీ కూడా వసతులన్నీ సమకూరుస్తూ ఉన్నాం. స్వామివారికి ప్రాతకాలం లోపల మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, మధ్యాహ్న కాలం లోపల అన్నపూజ, సాయంకాలం వల్ల అభిషేకంతో త్రికాల పూజలు నిత్యం జరుగుతూ ఉంటాయి. ప్రక్కన ఉన్నటువంటి దేవాలయంలో శ్రీ రాజరాజేశ్వరి మాతకు ప్రాతకాలం లోపల కుంకుమార్చన జరుగుతుంది. మిగిలినటువంటి దేవతామూర్తులందరికీ కూడా
ధూపదీప నైవేద్యాలు ప్రతి నిత్యం జరుగుతూ ఉంటాయి. ఇక్కడ విశేష కార్యక్రమం ఏమిటంటే ప్రతి సోమవారం కూడా ఇక్కడ భక్తులకు అన్నదానం జరుగుతుంది. ఇవన్నీ కూడా భక్తుల యొక్క సహాయ సహకారాలతో నడుస్తూ ఉన్నాయి. ఇటువంటి దేవాలయ అభివృద్ధికి భక్తజనులందరూ కూడా పూనుకొని వారి శక్త్యానుసారంగా స్వామివారి యొక్క సేవ చేసి దయకు పాత్రలు కావాలని కోరుతున్నాము. ఓం నమ శివాయ.